తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సో దిస్ ఇస్ రౌడీ సో మార్పులో దిస్ ఇస్ వన్ రౌడీ షీట్ అంటే 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మార్పులో. చెప్పండి చెప్పండి. సో దిస్ ఇస్ రౌడీ షీట్ దెన్ వీ స్టార్టెడ్ దిస్ డ్రగ్స్ ఇష్యూ. సో దట్ ఇస్ రూట్స్ ఫస్ట్ వచ్చింది కదా. ఎస్ సో డ్రగ్స్ ఇష్యూ దానికి ఒక పేరు పెట్టాము మత్తు వద్దు చదివే ముద్దు. అచ్చా మత్తు వద్దు చదివే ముద్దు. చదివే ముద్దు. సో బేసికలీ దాంట్లో అగ్రెసివ్గా వీఆర్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్ and all the peddlers and compulsive drug addicts we are registering case and remanding them. So they will be in jail. All those who are infrequent users konni sar use chestaru koncham fresh ga emana vaadtunaro vallandarki teeskoni valki manam marpu center lo మార్పు సెంటర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ పేరెంట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చినాక దాంట్లో చాలామంది పేరెంట్స్ యాక్చువల్గా డిఅడిక్షన్ సెంటర్కి పంపుతున్నాము. సూపర్. సో ఇన్ దాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఈ మార్పుకి ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ప్యానెల్లో మనకు 2 అదర్ మెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ దెన్ దెర్ ఇస్ వన్ ఎన్జిఓ విచ్ ఆల్సో సిట్స్ and then there is a psychiatrist who also sits. So this happens one day in a week, Monday. So they talk every Monday. Okay. So they talk to these people and then whoever requires de-addiction, they are sent for de-addiction. Whoever requires, but 99% without de-addiction, nobody comes out so easily. So andar ki chala mandi ki de-addiction lo. And meer ela identify chestaru vallu? Who is taking drugs? Easy ayipothadi. One person dorukte chain clear ayipothadi. Acha, link. Yes. ఓకే దాంతోపాటు ఇంకేముందండి మార్పు. సో మార్పు సో దీంట్లో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ మనం అనుకుంటాము దట్ డ్రగ్స్ ప్రాబ్లం లేదని. వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఎన్జిఓ విచ్ స్టార్టెడ్ డ్రగ్స్ డిఅడిక్షన్ స్టార్టెడ్ 20 ఇయర్స్ బ్యాక్. దానికి ఏమర్థం అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 20 ఇయర్స్ బ్యాక్ కూడా డ్రగ్స్ ప్రాబ్లం వాజ్ ఈక్వలీ డిఫికల్ట్. అందుకు ఇక్కడ డిఅడిక్షన్ సెంటర్ ఉంది, డ్రగ్స్ డిఅడిక్షన్, నార్మల్ ఆల్కహాల్ కాదు, డ్రగ్స్ డిఅడిక్షన్ 20 ఇయర్స్ బ్యాక్. సో దట్ ఈస్ వన్. దెన్ వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ మార్పు ఫర్ బైక్ రైడర్స్. సో బైక్ రేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మన బీచ్ రోడ్లో కానీ. సైలెన్సర్ సైలెన్సర్ కూడా తీసి లౌడ్ నాయిస్ పెట్టుకుంటే దాన్ని పెట్టుకుంటూ సో దానికి పేరు పెట్టాము వేగం చంపేస్తుంది. డ్రగ్ వద్దు చదువు ముద్దు చంపేస్తుంది. సో ఈ డ్రగ్స్తో సో ఈ వేగం చంపేస్తుందిలో కూడా దేర్ ఇస్ వన్ ప్యానెల్ విచ్ విల్ డూ కౌన్సిలింగ్ అలాంగ్ విత్ పేరెంట్స్. వన్స్ అగైన్ పేరెంట్స్తో కూర్చోపెట్టి మాట్లాడడం, దాంట్లో అడిషనల్ డిసిపి ట్రాఫిక్, దెన్ ఎంవీ ఇన్స్పెక్టర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో మాట్లాడి చివరిలో ఆ బైక్ కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. చాలా మటుకు ఇఫ్ రిపీటెడ్గా జరుగుతూ ఉంటే కేసు కూడా రిజిస్టర్ చేసి పడేయడమే. కొంచెం మోటార్ సైకిల్ కొంచెం సీజ్ చేయడం అటువంటిది సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 10-15 డేస్ కొంచెం సఫర్ అయినాక దే విల్ నాట్ డూ అని కొంచెం తగ్గింది. మనకు ఈ బీచ్ రోడ్లో అయితే దిస్ హ్యాస్ గాన్, వాట్ బైక్ రేసింగ్ కంప్లీట్గా ఆగింది. ఎక్కడైనా జరుగుతూ ఉంటే మనం వెంటనే పట్టుకొని అది కూడా చైన్తో క్లియర్ అయిపోతుంది మనకు. అండ్ దెన్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లో పేరెంట్స్కి ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళతో కౌన్సిలింగ్ చేపిస్తున్నారు, 15 డేస్ సఫర్ చేసిన తర్వాత బైక్ రిలీజ్ చేయడం, ఎంవీ యాక్ట్ పెడుతూ ఉంటున్నాడు. కానీ వైజాగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుందండి, పిల్లలకి వాళ్ళే పేరెంట్స్ బైకులు కొనిచ్చి ఆ బైకులకి వాళ్ళే సైలెన్సర్ పెట్టించి బైకుల మీద తమ హెల్మెట్ లేకుండా ట్రిబుల్ డ్రైవింగ్ ఇక్కడ మన బైక్ రేసింగ్ లో జిగ్జాగ్ చేయడం ఆ పేరెంట్స్కి ఇష్టం అండి. మరి వాళ్ళని ఎలాగా మీరు పేరెంట్స్ చేంజ్ అవుతున్నారు ఇప్పుడు చనిపోయేసరికి పీపుల్ ఫ్రీక్వెంట్గా డెత్ చూసేసరికి పేరెంట్స్ ఆర్ ఆల్సో అండ్ పేరెంట్స్కి కూడా మనం చాలా మటుకు కౌన్సిలింగ్ చేస్తాం. బేసిక్ కౌన్సిలింగ్ ఇస్ ఫర్ పేరెంట్స్ ఓన్లీ. పిల్లలు చివరిలో కొంచెం పేరెంట్స్ టైట్ చేశారనుకోండి సార్, పిల్లలు వింటారు. పేరెంట్స్ కూడా లైట్గా ఉండడం, కొంచెం ఫ్లాషీగా ఉండడం జరిగేసరికి పిల్లలు కూడా కొంచెం లైట్గా తీసుకుంటారు. సాధారణంగా ఎంవీ యాక్ట్లో కూడా ఉంది కదండి, లైసెన్స్ లేకుండా పిల్లల్ని పంపిస్తే పేరెంట్స్ బైక్ హోల్డర్ మీద కూడా కేసు పెట్టే అవకాశం పెట్టచ్చు. సో బట్ వీఆర్ సో ఫార్ వీ హ్యావ్ రిలైడ్ ఆన్ కౌన్సిలింగ్. అచ్చా స్ట్రాంగ్ కౌన్సిలింగ్ వీ డూ, లైక్ యెస్టర్డే సమ్ 42 ఫెలోస్ వేర్ కౌన్సిల్డ్ వెన్స్డే కదా, యెస్టర్డే 42 పీపుల్ వేర్ కౌన్సిల్డ్ యెస్టర్డే అలాంగ్ విత్ పేరెంట్స్. అచ్చా
సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ దీంట్లో ఇంకొకటి చిన్న ప్రోగ్రామ్ ఉంది. సో బేసికలీ దిస్ ఇస్ మార్పు. వన్ ఇస్ పరిష్కారం, దెన్ ఇస్ అ మార్పు. మార్పు మార్పు తర్వాత వి స్టార్టెడ్ విత్, ఇక్కడ నేను మొదట్లో చెప్పాను సార్ మీకు, వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ అంకాపల్లి రాత్రి 2 o'clock టిల్ క్లోవర్ మెజెస్టిక్, ఐ వాస్ స్టేయింగ్ ఇన్ క్లోవర్ మెజెస్టిక్, ఇట్ ఇస్ 1 kilometer ఫ్రమ్ హియర్ పోర్టర్ వయా ప్రోటో వయా ఎంటైర్ మొత్తం రోడ్ చూస్తే నాట్ అ సింగిల్ పర్సన్ యూస్ టు బి దేర్ ప్రీ కోవిడ్, కోవిడ్ టైం కాదు ప్రీ కోవిడ్, నాట్ అ సింగిల్ పర్సన్ యూస్ టు బి మెనీ టైమ్స్ ఐ కమ్ ఎవ్రీ ఫ్రైడే ఐ యూస్ టు కమ్. హాయ్, దిస్ ఈస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.